టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు కోడి రమేష్. మూడు రోజుల క్రితం జరిగిన ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంపై టీఆర్ఎస్ నాయకులు తమ పార్టీపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడినప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు సర్వసాధారణమన్నారు. బీజేపీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తే నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేదా అని ప్రశ్నించారు. రోజు రైతు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటును భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. మీకు మధ్య దళారీ వ్యవస్థ నాశనమైపోతే మీకు వచ్చే కమిషన్లు రావని చెప్పేసి దాన్ని వ్యతిరేకించింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? దయచేసి ఇప్పటి కూడా చెప్తున్నాం, మీరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినా ఇంకేం చెప్పినా తాటాకు చప్పులకు భారతీయ జనతా పార్టీ భయపడదు. ప్రజల పక్షాన ఉంటాం, మేము ప్రజల కోసం ఉంటాం, ప్రజల మధ్యలో ఉంటాం, నిరంతరం ప్రజాసేవలో ఉంటాం. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ వాళ్ళ పక్షాన కొట్లాడతాం మేము. మీ ప్రభుత్వాన్ని అవ్వడగండి, మేము ప్రజల్లోకి పోతే మమ్మల్ని ఇలా ప్రశ్నిస్తారండి బీజేపీ వాళ్ళు. మనం ఏదో నిధులు, నియామకాలు, ఉద్యోగాల కోసం అని వచ్చినమాట, ఉద్యోగాలన్నీ మన ప్రభుత్వం వాళ్ళకే అప్పయెప్తురాట అని చెప్పండి. బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ ఇప్పిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చారు, మెడికల్ కాలేజ్ లేదు. గంగా వాటరు పది రోజులకు ఒకసారి బెల్లంపల్లి పట్టణ ప్రజలకు గంగా నీళ్ళు అందుతలేవు. అది ప్రజా సమస్యల మీద కొట్టండి, మీకు మేము వెన్నదనుకుంటాం. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ను దూషించి తిట్టి తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఈరోజు మంత్రి పదవులు అనుభవిస్తలేరా? దాన్ని అడగండి. వాళ్ళు మనల్ని విమర్శించారు, వాళ్ళని ఎట్లా మంత్రి పదవులు ఇచ్చారు సార్ అని చెప్పేసి మీ కేసీఆర్ గారిని అడగండి. వాళ్ళు తెలంగాణ ద్రోహులు కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు రాళ్ళు బట్టి ఇసురుగొట్టిన చరిత్ర లేదా? ఖబర్దార్ కేసీఆర్ అని చెప్పేసి బెదిరించిన వాళ్ళకు మినిస్టర్ పదవి ఇచ్చినవంటే అర్థం చేసుకోవాలి. దయచేసి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయనప్పుడు ఖచ్చితంగా రానున్న భవిష్యత్ కాలంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడం అని మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.